వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అందజేయడంతో పాటు నిరుపేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని, రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో వారి ఆడపిల్లలు మరి మొదలు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు చేసి దాని తర్వాత ప్రతి ఒక్క సర్పంచ్ జాతికి కూడా చేసి 55,000 స్టార్ట్ చేసి 75,000 ఇచ్చి ఇవాళ 100,000 రూపాయలు ఇచ్చి మరి ప్రతి ఒక్క ఆడపిల్లలను కూడా ఆదుకొని ఇవాళ వాళ్ళందరినీ కూడా ఇవాళ వారికి చేదోడు బాధోడుగా మన ప్రియత ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి అంటే అతనికి ఎంతో ఇష్టం. మరి కళ్యాణ లక్ష్మి మేము పోయినప్పుడు కూడా అడిగి కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా లేకుంటే బడ్జెట్ ఏమన్నా మన ఇబ్బంది ఉన్న దాని ఉద్దేశంతో కూడా మమ్మల్ని ఎప్పటికప్పటి అడిగి కూడా మరి పంపించడం జరుగుతున్నది. చాలా సంతోషం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కు మరి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం ద్వారా చాలామంది తల్లిదండ్రులు కూడా ఇవాళ హర్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయంగా మనం అందరం కూడా యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉన్నది కనుక మీరు అందరు తల్లిదండ్రులు కూడా మీరందరూ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని కూడా నేను కోరుతున్నాను.